సీఎం కేసీఆర్ కు మరోసారి సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తనపై హుజూరాబాద్ లో అయినా సరే గజ్వేల్ లో అయినా సరే పోటికి సిద్ధమాని కేసీఆర్ కు సవాల్ విసిరారు ఈటెల ఆప్షన్ ఆయనకే వదిలేస్తున్నారు ఇందిరా గాంధీ ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారని బ్రహ్మదేవుడు కూడా టిఆర్ఎస్ ను కాపాడలేరని అన్నారు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని త్వరలో ఊహకు అందనంతగా బీజేపీ లో చేరికలు ఉంటాయని ఈటెల చెప్పారు నా జీవితంలో కేసీఆర్ ను ఓడగొట్టకపోతే నా జీవితం ధన్యం కాదు అందుకనే కొట్ట ఎక్కడ కొట్టాలి గజ్వేల కొట్టాలని పోయినా హుజూరాబాద్ చేసినా సై గజ్వేల చేసినా సై రెండు ఆప్షన్లు పెట్టినా నీకే వదిలి పెడుతున్నా ఇందిరాగాంధీ ఓడిపోయింది గుర్తుపెట్టుకో ఇంటి రామారావు ఓడిపోయింది గుర్తుపెట్టుకో రేపు ఈటల నాయుడు కూడా ఓడిపోతారు కావచ్చు ఎప్పుడన్నా కానీ విర్రవీ కాదు ఇది అంతరించిపోతున్న పార్టీ బ్రహ్మదేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కాపాడలేడు అంటున్నా నేను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు గుర్తుపెట్టుకోండి నేను ఈ మాట్లాడాలి కోపం వస్తుంది అలా గట్లంటే నిజం అది అంటే వాస్తవాన్ని చూడలేని కబోదుల్లాగుంటే నేనేం చేయలేను మీరు ఊహకు అందనంత మార్పు జరుగుతుంది అని చెప్తున్నాను నేను వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఇద్దరు రాజీనామా చేస్తారు ముగ్గురు రాజీనామా చేస్తారు ఇది జరగదు పెద్ద ప్రళయం ఉంటుంది ఇప్పటికే మాతో అనేక అన్ని పార్టీలలో మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారంటే వాళ్ళు మొత్తుకుంటున్నారు ఎవరున్నట్టు చెప్తారా అట్లా నేను అనుకున్నా నా జీవితంలో కేసీఆర్ ను ఓడగొట్టకపోతే నా జీవితం ధన్యం కాదు అందుకనే ఎక్కడ కొట్టాలి గజ్వేల కొట్టాలని పోయినా హుజూరాబాద్ చేసినా సై గజ్వేల చేసినా సై.